ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఘంటసాల గారి అల్లుడు సురేంద్ర గారు. సో హాయ్ సార్, నమస్తే. నమస్కారం సురేంద్ర గారు. సో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు అంటే ఎలా ఉండేవాళ్ళో మాకు తెలుసు. వాళ్ళు కూడా ప్రాణం పోసేవాళ్ళు ఒక క్యారెక్టర్కి. అలాంటిది మీరు దాదాపు 50 సినిమాలకు పైగా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. గుండమామిడి కొమ్మ మీద గుళ్ళు రెండున్నాయి. ఎస్, ఆ సాంగ్లో కనిపించే అబ్బాయే ఈ అబ్బాయి. సో ఇప్పుడు ఇలా అయిపోయారు ఈ అబ్బాయి. సో ఈ అబ్బాయి చాలా సినిమాలకి చాలా దూరంగా ఉన్నారు. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని కలవటం. సో ఎలా అనిపిస్తుంది అంటే, దాదాపు ఇన్ని సినిమాలు, మామయ్య మీరు సినిమా ఇండస్ట్రీ అంటేనే మామయ్య గారు ముందు మామయ్య గారు తర్వాత అని చెప్పుకుంటారు. సో ఏం చెప్తారు? ఆయన చాలా గొప్ప వ్యక్తి. మేము చిన్న చిన్న వాళ్ళం. మా మా ప్రస్థానంలో పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సినిమాలకి. మా అమ్మగారికి ఇంట్రెస్ట్ నేను హీరో అవ్వాలని. ఓకే. నాకు ఏ ఇంట్రెస్ట్ లేదు. సో ఎప్పుడైతే నేను ఒక స్టేజ్కి వచ్చి కాదు నాకు అక్కర్లేదు అని చెప్పగలిగానో ఆ రోజు నేను ఇంకా పిక్చర్లకు దూరంగా వెళ్ళిపోయాను. తర్వాత చదువుకున్నాను. నా ప్రస్థానం వేరు. నాకు చిన్నప్పటి నుంచే బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఆశ. ఓకే. అదే అంటే ఘంటసాల గారికి మీకు సంబంధం లేదు? ఆయన చిన్నప్పటి నుంచి మేమందరం కలిసి చదువుకున్నాం. ఓకే. సో సంబంధం లేదంటే తెలియని వ్యక్తులు అయితే కాదు. ఓకే. కానీ ఇలాగ రిలేషన్షిప్ ఏం లేదు. మా అమ్మగారు కూడా అదే మ్యూజిక్ కాలేజీలో డ్యాన్స్ నేర్చుకునేవారు. సో ఫ్యామిలీస్కి అయితే తెలుసు. ఓకే. కానీ మాకు ఏమి చుట్టరికాలు లేవు. ఓకే. సో అదే తర్వాత మీరు ఇంటి అల్లుడయ్యారు కదా, ఆ ఫీలింగ్ ఎలా ఉంది తర్వాత? తెలిసిన అమ్మాయి, చిన్నప్పటి నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్. ఓకే. అలాగ అంతేగాని ఘంటసాల గారు అమ్మాయి అని ఏమీ ప్రేమించలేదు. అలా జరిగిపోయింది అంతే. ఓకే. సో ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు చేశారు సార్ యాజ్ ఏ చైల్డ్ ఆర్టిస్ట్గా? ఓ 50 పిక్చర్ల దాకా చేశాను. 50 మూవీస్. ఓకే. మీకు బాగా బ్రేక్ వచ్చిన మూవీస్ ఏంటి సార్ అప్పుడు, అంటే యాజ్ ఏ చైల్డ్ ఆర్టిస్ట్? బ్రేక్ అని చెప్తే మనం ఏదైనా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చామా అంటే నాకేం కనపడలేదు. అలాగే. ఓకే. ఏదో అందరితో పాటు మనం చేసాము. కాస్త మొహం బాగుండేది కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. అలాగ అంతేగాని నాకు స్టేజ్ అంటే చాలా ఇష్టం. ఓకే. నేను స్టేజ్లో చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. ఐ వాజ్ ఎ వెరీ గుడ్ స్టేజ్ ఆర్టిస్ట్. బట్ వెన్ ఇట్ కేమ్ టు సినిమా ఐ వాజ్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఎందుకు అంటే అది ఒక ఆ ఫీల్డే నాకు ఇష్టం లేనిదే. దాదాపు 50 మూవీస్ చేశారు. మా అమ్మగారి కృషి, ఆవిడకి ఇష్టం. నేను హీరో అవ్వాలన్నది ఆవిడ కోరిక. మరి ఏమైపోయింది ఆ కోరిక? అదే చెప్పాను కదా, నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడైతే ఇండస్ట్రీ పెద్దగా ఎలాగైందంటే, అది ఒక టీనేజ్ వచ్చిన తర్వాత ఇటు చిన్నవాళ్ళకి పనికిరాము, అటు పెద్దవాళ్ళకి పనికిరాము. అవును. ఆ స్టేజ్ వచ్చినప్పుడు నేను ఇంకా ఇక మీదట వెళ్ళను అని తీర్మానం చేసుకున్నాను. మీరు తీసిన ది బెస్ట్, మీకు నచ్చిన మూవీస్ అంటే ఒక ఒక టాప్ 5 అంటే ఏమని చెప్తారు? ఇప్పుడు కనపడవు కానీ ఒక తమిళ పిక్చర్ ఒకటి చేశాను. ఇప్పుడు గుండమామిడి ఆ సాంగ్ ఎవర్ గ్రీన్. ఇంకా అదే, అసలు ఆ సాంగ్ ఉందన్ని రోజులు మీరు గుర్తుంటారు. అదే సార్, అలా సాంగ్స్లో ఉన్నాను. ఈ తమిళ్లో ఒక పిక్చర్ ఎల్వి ప్రసాద్ గారిది. ఓకే. ఆయన ఒక 300 మంది చైల్డ్ ఆర్టిస్టుల్ని చూసి లాస్ట్లో నన్ను సెలెక్ట్ చేశారు ఆ పిక్చర్కి. తెల్లా పెళ్ళామా అని తెలుగులో వచ్చింది. అది తమిళ్లో ప్రియా విడయ అని తీశారు. ఓకే. ఆ పిక్చర్లో నేను యాక్ట్ చేశాను. ఓకే. అది మంచి, నాకు ఇష్టపడి యాక్ట్ చేసిన ఒకే ఒక పిక్చర్ అని చెప్పచ్చు అది. ఓకే. సో ఇప్పుడు సాంగ్స్లో ది బెస్ట్ సాంగ్స్ మీకు లైఫ్ ఇచ్చిన, అంటే ఒక ఆర్టిస్ట్గా కావచ్చు లేకపోతే పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు, ఇప్పుడు ఆ సాంగ్లో ఎక్స్ప్రెషన్స్ అంత భాగిస్తారు మీరు గుణమామది గొమ్మ మీద, ఆ సాంగ్ చూసినంతసేపు మిమ్మల్ని చూస్తూనే ఉంటాం. అలా చెప్పడం చాలా ఏదో ఒకలా ఉంటుంది కానీ ఇష్టం లేకుండా చేసిన పిక్చర్లు అవి అన్నీ. ఓకే. పెద్ద జాలీగా వెళ్ళి ఏదో ఆడుతూ పాడుతూ చేసుకుని వచ్చాం. అప్పుడు చైల్డ్హుడ్లో ఎలా ఉండేదంటే ఏదో స్కూల్ మానేసి షూటింగ్లకు వెళ్ళడం, అందరూ తెలిసిన వాళ్ళే. పెద్దవాళ్ళ దగ్గర నుంచి రామారావు గారు కానీ కృష్ణ గారు కానీ సోమన్ బాబు గారు కానీ బాగా క్లోజు. దాంతో ఆ చనువుతో వాళ్లే కదా అని వెళ్ళడమే కానీ దాని మీద ఇంట్రెస్ట్ ఉండి మనం ఏదో పెద్ద హీరో అవ్వాలి అనే కోరికతో చేసింది అయితే నాకు ఏది కనిపించలేదు. నేను తర్వాత చూసుకున్నాను కదా, నాకేం పెద్దగా అనిపించలేదు. ఘంటసాల గారికి చెప్పారా మావయ్య గారికి ఎప్పుడైనా
ఆయనకు కూడా తెలుసా మీకు ఇంట్రెస్ట్ లేదని? నన్ను ఒకసారి నేను ఒక షూటింగ్లో ఉండేటప్పుడు ఆయన అప్పుడే రికార్డింగ్కి వస్తున్నారు. వచ్చినప్పుడు ఏంటి కుర్రాడు ఎవరు ఇస్తున్నావు అంటే చెప్పారు ఇలా ఫలానా అంటే ఆయన నన్ను ముద్దు చేసుకుని ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అప్పటికి ఆయనకి మా అమ్మగారికి తరఫున నేను మా అమ్మగారు అబ్బాయి నేను కూడా ఆయనకి తెలియదు. ఓకే తర్వాత వాళ్ళు క్లోజ్ తెలుసు, క్లోజ్ అని చెప్పలేము కానీ తెలుసు, ఒకే కాలేజ్ కదా అందుకని తెలుసు. సో బట్ ఆ ఇంటికి అల్లుడయ్యారు. సో అప్పుడు మామయ్య గారి సినిమాలు, మామయ్య గారి ఆ జర్నీ చూసినప్పుడు ఏమనిపించింది? లెజెండ్, గ్రేట్ పర్సన్స్, వాళ్ళ గురించి మనం చెప్పగలిగేది ఏముంటుంది చెప్పండి. వాళ్ళ కష్టాలు, వాళ్ళ జర్నీ ఇస్ ఎ వెరీ గ్రేట్ జర్నీ. వాళ్ళు ఇది అవ్వాలి అని వచ్చి దాన్ని సాధించిన వాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అదే మీరు నన్ను వేరే ఫీల్డ్లో, నా ఫీల్డ్లో అడిగితే నాకు చచ్చినంత జర్నీ ఉంది, కానీ సినిమాలను చూసుకుంటే అది మా అమ్మగారి జర్నీ. ఆవిడకి ఇష్టం నేను చెయ్యాలి అని. నాకు నాటకాలంటే ఇష్టం ఉండేది, నేను ఏకపాత్ర అభినయాలు చేస్తాను, దాంట్లో నాకు మంచి పేరుంది రేడియో ఆర్టిస్ట్ని. ఓకే అలా మనకి ఏంటంటే ఓకే ఉన్నన్నాడు ఏదో చేసాం అంతే. అసలు ఇప్పుడు మీడియం ఫీల్డ్ అసలుకి? నాది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అర్థం, ఇల్లు చూస్తేనే అర్థమైపోయింది. రియల్ ఎస్టేట్ ఏ రేంజ్లో చేస్తారు? నాకు 4-5 బిజినెస్లు ఉన్నాయి. నేను ఇండియాలో చాలా నెంబర్ 1 ఫస్ట్ నేనే స్టార్ట్ చేసిన బిజినెస్లు చాలా ఉన్నాయి. ఏంటి సార్ అవి? కేబుల్ టెలివిజన్. ఓకే ఎంటైర్ ఇండియాకి ఫస్ట్ మేమే చేసాం. ఓ ఓకే. ఇంకా అలాగే ఫస్ట్ ఇన్వర్టర్ ఇన్ ఇండియా వాస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై అస్. ఓ సూపర్. ఇప్పుడు ఇన్వర్టర్ లేని ఇల్లు లేదు. అలాగే మాకుండే దీంట్లో మేము కొన్ని చేసుకుంటూ వెళ్ళాం. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మీరు, శోభను బాబు గారు, వాళ్ళ పిల్లలంతా? వాళ్ళు నాకు తెలుసు కానీ మేము కలిసి చేయట్లేదు. ఓకే మాకెవరు పార్ట్నర్స్ లేరు, మేము మట్టుకే చేసుకుంటాం. ఓకే. సో ఈరోజు చెప్తుంటారు చెన్నై ఆఫ్ ఆఫ్ ద చెన్నై, శోభన్ బాబు గారు కొనేశారు ఆ రోజుల్లోనే సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ యాక్టర్ అని చెప్తుంటారు. ఆయన చిన్నప్పుడు క్యారెక్టర్ నేను ఒక 12 పిక్చర్లు వేసాను. ఓకే సోన్ బాబు గారు చిన్నప్పుడు అంటే నన్నే పెట్టుకునేవాళ్ళు, మా ఇద్దరు ఫేస్లు దగ్గరగా ఉంటాయి. దగ్గరగా అవును. అందుకని ఆయన పిక్చర్లు అంటే చిన్నప్పుడు నేనే వేసేవాడిని. ఆయన అద్భుతమైన మనిషి. అసలు ఎవరైనా ఇండస్ట్రీలో టైంకి విలువ ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయన్ని మొట్టమొదటి చెప్పాలి. ఓకే రావడం ఒక గొప్ప, వెళ్ళిపోవడం కూడా అలాగే వెళ్ళేవాడు. ఓకే 5:00 తర్వాత ఎటువంటి పరిస్థితులు యాక్ట్ చేయడు, అటు సైడ్ ఎవరు ఏమైనా కానీ 5:00 ఏదో 9-5 ఆఫీస్కి వచ్చినట్టు చేసేవాడు. అది ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన డిసిప్లిన్. గ్రేట్. ఇంకేం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? బిజినెస్ కూడా నేర్చుకున్నారా? బిజినెస్ నేర్చుకునేంత వయసు కాదు అప్పుడు. ఓకే. సో మామయ్య గారి సాంగ్స్లో మీకు బాగా నచ్చిన పాట? అయ్యో ఒకటా రెండా, ఆయన నచ్చని పాటలు అంటూ ఏముంటాయి చెప్పండి. ఒకటి మీకు బాగా, నా హృదయంలో నిదురించే చెలి, కవలలోనే కవ్వించే సఖీ, మయూరివై వయారివై నేడే, నటన మాడి నీవే నన్ను దోచినావే. అది అలాంటివి ఎన్నో ఉన్నాయి. నేర్చుకున్నారా మావయ్య దగ్గర? ఆయన దగ్గర నేను ఎక్కడ సార్ నేర్చుకున్నాను, ఆయన ఉండే బిజీ. మనం వాళ్ళ ఇంటికి అప్పటికి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళే పరిచయం కూడా లేదు. ఆయన చనిపోయిన తర్వాతే మాకు పరిచయాలు ఎక్కువ. ఓకే. ఎందుకంటే ఒకే స్కూల్లో చదువుకున్నాం అందువల్ల. ఓకే. సో ఆయన చనిపోయేటప్పటికి మీ వైఫ్ కూడా? మాకు చిన్నపిల్ల చిన్న అంట కదా. తను 63 పుట్టింది, వాళ్ళ నాన్నగారు 74 పోయారు. తనకి 11 వయసు. ఓకే. నాకు 13. ఓకే సార్. మా స్కూల్ లీవ్ ఇచ్చారు. ఘనశాల గారు పోయారంటే అయ్యో పోయారా పోయారని అందరం పరిగెట్టాం. ఓకే. సో గున్నమామిది ఆ పాట అనేది ఇప్పటికి ఎవర్గ్రీన్ కాబట్టి మా కోసం ఒక 2 lines. గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఆ ఒక గూటిలోన రామ చిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది. సూపర్. ఎన్ని ఇయర్స్ అయింది ఈ సినిమా రిలీజ్? మినిమం 53-54 అయింది. 54 అయినా కానీ సాంగ్ చూడండి ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు, అద్భుతంగా పాడుతున్నారు. ఇప్పుడు కూడా చాలా బాగున్నారు అనుకున్నది, అది వేరే విషయం. మంచి పాలిష్డ్. నా ఫ్రెండ్స్ అందరూ సినిమాలో ఉన్నవాళ్ళు. సో ఇప్పటికీ నన్ను క్యారెక్టర్ చేయమని అడుగుతూ ఉంటాను, నేను దూరంగా ఉన్నా. ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు? చాలా మంది ఉన్నా, ఒకళ్ళ ఇద్దరు చాలా మంది. అదే ఒక ఉంటారు కదా మనకంటూ. ఇప్పుడు నన్ను అడిగితే నా బెస్ట్ ఎవరంటే చెన్నైలో మీరేనే చెప్తా. అయ్యో
మాకు మా మేము టీ నగర్లో ఉండేవాళ్ళం కాబట్టి మా వాళ్ళందరూ మా మా ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళు కానీ అందరూ పక్క పక్కనే ఉండేవాళ్ళం. అందుకని ఫలానా వాళ్ళు మాకు ఎక్కువ ఫలానా వాళ్ళు తక్కువ అని చెప్పుకోలేము, అందరూ బాగా పరిచయం ఉన్నవాళ్ళు. అంతే, సూపర్. చలో మ్యారేజ్. అవును, ఘంటసాల గారు అమ్మాయిని లవ్ చేశారంటే ఏముంది సార్, లవ్ చేయడానికి ఆ అమ్మాయి ఎవరని తెలుసు. నేను డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను, కూచిపూడి చేస్తాను నేను. ఓ సూపర్. సో ఇంకా అందరూ ఫ్యామిలీ అంతా బాగా కలిసి ఉంటారు? మాది జాయింట్ ఫ్యామిలీ. మా అక్కయ్య అకాంప్లిష్డ్ డ్యాన్స్ మాస్టర్. ఓకే. చిన్ని ప్రకాష్ అని వినే ఉంటారు. చిన్ని ప్రకాష్ మా బావగారు. ఓకే. రేఖా ప్రకాష్ మా అక్కయ్య. ఓన్ సిస్టర్. ఓకే. నిన్నే ఇప్పుడే ఫోన్ చేశాను మాస్టర్కి, కుంభకోణం వెళ్ళాను అక్కడే ఉంది అని చెప్పి అన్నారు. నాకు బాగా కావాల్సిన వాళ్ళు, నా ఆత్మీయులు అని చెప్పుకోవచ్చు. ఓకే ఓకే. చిన్ని గారు ఆయన ఇక్కడే ఉంటాడు, పక్క ఊరే. అన్న పక్కనిల్లే. సో ఇది చాలా మందికి లాస్ట్లో సస్పెన్స్ ఇద్దామని నేను కూడా ఓపెన్ చేయలేదు. రేఖా ప్రకాష్ గారు ఓన్ బ్రదర్ అనమాట. యాక్చువల్గా ఫస్ట్ పిక్చరు తను యాక్ట్ చేసింది. తను యాక్ట్ చేస్తే తనకి కాలు విరిగింది. మాతృదేవత అని ఒక పిక్చర్. ఓకే. తనకి కాలు విరిగితే తనకి డూప్గా నేను యాక్ట్ చేశాను ఆ పిక్చర్లో. అదే నా ఫస్ట్ ఎంట్రీ పిక్చర్కి. ఓకే. తర్వాత తను ఎప్పుడు పిక్చర్స్ చేయలే, నేను ఎక్కువ చేశాను. సార్ తను చూడండి మళ్ళీ ఆ లైన్లోకి వెళ్ళిపోయి యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా ఈరోజు ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ కొరియోగ్రాఫర్ అంటే ఆమె పేరు ఫస్ట్ వస్తుంది. అటు హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు, అసలు అటు ఇటు మొత్తం చుట్టేశారు. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంది, తనకి ఆ డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్, అందుకని వాళ్ళు వెళ్ళారు. నాకు సినిమా అంటే చాలా ఇష్టం. నేను ఇప్పటికి కూడా ఒక ఇయర్కి కనీసం ఒక 60 పిక్చర్లు చూస్తాను, థియేటర్కి వెళ్ళి చూస్తాను. ఓకే. ఆ ఇంట్రెస్ట్ ఉంది తప్పితే నేను తెర మీద కనబడాలన్న ఇంట్రెస్ట్ నాకు లేదు. ఓకే. సో ఇప్పుడు సినిమాలో ఏమైనా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది? నో ప్రొడ్యూస్. అటు సైడే మా సంబంధం. సినిమాకి సంబంధం లేదు. సో మీ ఫ్యామిలీ నుంచి ఇంకా తర్వాత ఎవరు రాలేదు? రాలేదు. మా కొడుకులు కానీ మనవాళ్ళు ఎవరు రాలేదు? సో అందరు బిజినెస్లో. బిజినెస్లో ప్రొఫెషన్స్, మా అమ్మాయి డాక్టరు, మా అబ్బాయి లాయరు. ఓకే. సో అందరం ఇటు సైడే ఇంకా. సూపర్. ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరూ చేస్తారు. ఇప్పుడు తేజ్ ఉన్నాడు కదా, సాయిధరం తేజ్, ఆ అబ్బాయి వచ్చి మా అమ్మాయి క్లాస్మేట్, మన ఇంట్లోనే తిరుగుతూ ఉండేవాడు. ఓకే. అలాగా చాలా క్లోజ్ వాళ్ళు ఉన్నారు. సో సూపర్ సార్. ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ సో మచ్, అడగగానే యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత నైస్ మీటింగ్ టు యూ సార్. Yes, yes. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.